हाय फ्रेंड्स ना वीडियोस फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते ना चैनल सब्सक्राइब चेसुकोंडी ना वीडियोस नच्चिनट्लयिते लाइक चेयंडी मीरु लाइक चेयडम वल्ल मरो नलुगुरिकि चेरुव अवुतुंदी प्रति ఒక మహిళకి కూడా టైలరింగ్ గురించి కనీస అవగాహన ఉండాలి అనేది నా కోరిక నా ఈ చిన్న ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తాను గాగ్రా కోసం ఎక్కడైతే కట్టుంటారో అక్కడి నుండి ఇలా నేలకి టచ్ అయ్యేంత వరకు తీస్తే కరెక్ట్ గా పొడవు వస్తుంది 24 ఇంచులు हिप प्लस 25 ఇప్పుడు నేను మీకు గాగ్రా కటింగ్ ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను ముందుగా చిన్న పిల్లల గాగ్రా కోసం 2 మీటర్ల క్లాత్ పడుతుంది 2 మీటర్ల క్లాత్ ని ముందుగా సగానికి మడవాలి క్లాత్ ని క్రాస్ గా మడుచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న కొలతల ప్రకారం లంగా లెంగ్త్ 24 ఇంచులు తీసుకోవాలి అంటే ఫుల్ లెంగ్త్ కుట్టిన తర్వాత 24 ఇంచులు పొడవు రావాలి అలానే హిప్ రౌండ్ 25 ఇంచులు హిప్ రౌండ్ 25 ఇంచులు ఇప్పుడు మనం ఈ నడుము లూజ్ కోసం తీసుకోవాలి 25 ఇంచులు మీకు నడుము లూజ్ ఎంత కొలత వచ్చినా దానిలో దానికి 5 ఇంచులు కలిపి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి 25 ప్లస్ 5 30 ఇంచులు 30 ఇంచుల్ని 4 భాగాలు చేసి 7.5 ఇంచ్ ఇక్కడ లెంగ్త్ పెట్టుకోవాలి ఇక్కడ ఈ లెంగ్త్ 7.5 లెంగ్త్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఫుల్ లెంగ్త్ 24 ఇంచులు పై వైపున సెపరేట్ గా బెల్ట్ వేయడం కోసం 2 ఇంచుల్ని తగ్గించాలి అప్పుడు 22 ఇంచులు ఉంటుంది 22 ఇంచుల్ని ఇలా నిలువుగా 22 ఇంచులు ప్లస్ 1 ఇంచ్ కింద ఫోల్డింగ్ కోసం పై వైపున కచ్చ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి 23 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి అలానే ఈ చివర కూడా మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా मध्य मध्य डॉट्स पेट्टुकुंटे एक्कड क्रॉस राकुंडा स्ट्रेट वस्तुंदि 23 इंचुल दग्गर मोत्तम किंद फ्लोर लेंथ समंगा वस्तुंदि इला पेट्टुकोवडं वल्ल ఇప్పుడు ఈ కింద వైపున మార్కింగ్ చేసుకున్న డాట్స్ ని కలుపుకోవాలి ఈ డాట్స్ ని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి అలానే పై వైపున కూడా మార్కింగ్ చేసుకున్న దగ్గరకు కట్ చేసుకోవాలి
లైనింగ్ పీస్ ని కూడా 2 మీటర్ల క్లాత్ తీసుకుని ఇలానే క్రాస్ గా ముందుగా ఒక హాఫ్ ని ఒక మూల నుంచి ఇదిగోండి 2 మీటర్ల క్లాత్ ని ఇలా క్రాస్ దగ్గర ఇక్కడ స్ట్రైట్ గా పట్టుకొని ఇలా క్రాస్ గా మడవాలి ముందుగా కట్ చేసి ఉంచుకున్న పీస్ ని దీని పై వైపున పెట్టుకోవాలి దీని ప్రకారంగా డాట్స్ పెట్టుకోవాలి కింది వైపున ఒరిజినల్ గాగ్రా పీస్ కంటే ఒక 1 ఇంచ్ తక్కువ ఉండేలాగా చూసుకోవాలి అప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు స్టిచ్ చేసిన తర్వాత కింద వైపుకు రాకుండా లైనింగ్ నీట్ గా ఉంటుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత పై వైపున ఉన్న గాగ్రా పీస్ ని తీసేసి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు పై వైపున బెల్ట్ కోసం స్ట్రైట్ పీస్ తీసుకోవాలి ఇలా చివరగా జాయింట్ ఉన్న దగ్గర చూసుకొని 2 ఇంచుల బెల్ట్ వేసుకుందాం అనుకున్నాం కదా 2 ఇంచుల డబుల్ ఫోల్డింగ్ చేస్తే 2 2 4 1 ఇంచ్ కచ్చు కోసం మొత్తం 5 ఇంచులు పెట్టుకోవాలి 5 ఇంచుల్ని డబుల్ ఫోల్డింగ్ మీద 2.5 ఇంచ్ పెట్టుకోవాలి పొడవు 25 ప్లస్ 30 ఇంచెస్ పెట్టాం కదా అదే లెంగ్త్ లో 30 ఇంచెస్ బెల్ట్ కోసం పొడవు పెట్టుకోవాలి అలానే ఇటు చివర కూడా 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు 2.5 ఇంచ్ దగ్గర ఉన్న డాట్ ని ఇలా గీత కొట్టుకోవాలి ఈ పీస్ ని కూడా కట్ చేసుకోవాలి పైవైపున కట్ చేసుకున్న ఈ బెల్ట్ కి కూడా లైనింగ్ పీస్ కట్ చేసుకోవాలి గాగ్రాలో లైనింగ్ పీస్ గాగ్రా పై వైపున పీస్ అలానే పై వైపున బెల్ట్ ఇప్పుడు గాగ్రా కట్ చేయడం అయిపోయింది ముందుగా లైనింగ్ పీసులు రెండింటిని ఒక వైపున కలిపి కుట్టు వేసుకోవాలి Yeah.
दीन पैन इंको कुट वेवाली కింది వైపున అంచుని మడిచి కుట్టు వేసుకోవాలి అలానే పైవైపున గాగ్రా పీస్ని కూడా ముందుగా ఇలా ఒక వైపున కుట్టుకోవాలి దీని పైవైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ పీస్ ని గాగ్రా పీస్ ని కలిపి కుట్టుకోవాలి లైనింగ్ పీస్ లో సాటన్ క్లాత్ ఉంది కదా ఈ షైనింగ్ పై వైపున ఉండేలాగా చూసుకుని దీని పై వైపున నెట్ పెట్టుకొని కుట్టుకోవాలి ఇలా ముందుగా పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇలా రెండు పీసుల్ని కలుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు నడుం బెల్ట్ ని లైనింగ్ పీస్ పై వైపున గాగ్రా పీస్ ని కలిపి ముందుగా కుట్టు వేసుకోవాలి రెండో చివరన కూడా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ పీస్ ని కట్ చేసుకోవాలి చివరన అంచులు మడిచి కుట్టుకోవాలి అలాగే రెండో వైపున కూడా చివరన అంచులు మడిచి కుట్టు వేసుకోవాలి
नडुम बेल्ट गाग्रा बेल्ट कोसम लोपल वैपुन नुंडी कुट्टडं स्टार्ट चेसुकोवाली। इला लोपल वैपुन नुंडी कुट्टी पै वैपुनकि इला तिरगेयाली। यह बेल्ट जॉइंट चेसेटप्पुडु इदि क्रॉस गा तीसुकुंटां कदा गाग्रा पीस बागा सागुतुंदि अंदुकोसम कोंचेम सागकुंडा चूसुकोनि जाग्रत्तगा कुट्टुकोवाली। ई पै वैपున बेल्ट 2 इंचुलु तीसुकुन्नाम कदा फोल्डिंग चेयगा अलाने इला फोल्डिंग चेयगा 2 इंचुलु उन्नदे लेनिदे ओक्कसारी टेप तो कोलुचुकोनि करेक्ट गा उंडेलागा ई कच्चुनि पै वैपునకు ఉంచి కుట్టు కనిపించకుండా దీని పై వైపున ఇలా పెట్టుకొని ఇప్పుడు కుట్టు వేసుకోవాలి। ఇలా కుట్టుకున్న తర్వాత రెండు చివరలు కలిపి కుట్టు వేసుకోవాలి। ఈ బెల్ట్ వరకు వదిలేసి ఇక్కడి నుంచి కుట్టుకోవాలి। దీని పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి। ఇలా చివర వైపున అంచును కొంచెం ఫోల్డ్ చేసి దీని పై వైపున ఇలా లేస్ పెట్టుకొని కుట్టుకోవాలి। దీని పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి। ఇలా కొంచెం గ్యాప్ తో ఇంకొక కుట్టు వేసుకుంటే లేస్ స్టిఫ్ గా ఉంటుంది।
ఈ చివర లేస్ వేసుకున్నాం కదా అలానే లేస్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు చివరన బోర్డర్ మొత్తం జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పై వైపున నడుం బెల్ట్ కోసం ఎలాస్టిక్ వేసుకోవాలి ఈ ఎలాస్టిక్ మనం ఒరిజినల్ గా నడుం కొలత ఎంతైతే ఉంటుందో కరెక్ట్ గా అంత ఎలాస్టిక్ తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి రెండు చివర్లు కలిపి కుట్టుకోవడానికి వీలుగా ఇప్పుడు ఈ ఎలాస్టిక్ ని ఈ బెల్ట్ కి ఇలా ఫోల్డ్ చేసి ఉంచాం కదా దీని లోపల వైపునకి దూర్చాలి రెండు చివరలను కలిపి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎలాస్టిక్ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఎలాస్టిక్ ని ఇలా లాగి పట్టుకొని కొంచెం కొంచెంగా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఇంకొక కుట్టు వేసుకోవాలి చూసారు కదా ఎంతో ఈజీగా గాగ్రా స్టిచ్ చేసుకోవడం అయిపోయింది చూసారు కదా వ్యూవర్స్ నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువవుతుంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ని ఫాలో అవ్వండి మంచి మంచి టిప్స్ తెలుసుకోండి